ఒకటే నేను చెప్తున్నానండి, ఈరోజు ఎప్పుడు ఏ షోకి వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోకి మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక యాడ్ గుర్తొస్తుంది, వేర్ ఎవర్ యూ గోస్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తాడు. అంటే అది ప్యాకేజీ మహిమ అని స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటండి, పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చే జనం అలగా జనం, శంకరజాతి నా కొడుకులు అని చెప్పి పచ్చిగా బాలకృష్ణ గారు మాట్లాడారు. నా ఫ్యాన్స్ని ఇలా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణని ఎన్ని తిట్టాడు, నాగబాబు గారు బాలకృష్ణని ఎన్ని తిట్టారో మనం చూసాం. ఇలాంటి సమయంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ షోలకు వెళ్ళని వాడు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు కోసం, ఆ ప్యాకేజ్ కోసమే కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇటు బాలకృష్ణకి అన్స్టాపబుల్ షో వల్ల డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్కి అక్కడ వెళ్ళటం వల్ల ప్యాకేజ్ వస్తుంది. కానీ పవన్ ఫ్యాన్స్కి ఏమొస్తుంది, అలగా జనం శంకర్ జాతన కొడుకులని ఒక బిరుదులు వస్తాయి. అవసరమా ఇవి? ఎవరైతే జనసేనలో ఉన్నారో రాజకీయ సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళు వాళ్ళ బ్రతుకు కోసం, వాళ్ళ ఉనికి కోసం ఎవరినైనా తాకట్టు పెడతారు, ఎవరినైనా రోడ్డు మీద నిలబెడతారు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మా మీద వల్గర్గా పోస్ట్ చేయటం, మమ్మల్ని తిట్టడం వల్ల మీకేమీ రాదు. ఆ రోజు ఈరోజు మీ మీద సింపతి చూపించేది మేమే. ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలం. ఏ పార్టీకి మమ్మల్ని జెండా మోయమని చెప్పడు, ఏ నాయకుడిని పొగడమని చెప్పడు. మా నాయకుడి జెండా అజెండా, మేము చేసే మంచి పనుల గురించి చెప్పుకుంటూ అధికారంలో ఉండి 3 సంవత్సరాలు అయినా కూడా గడప గడపకి వెళ్ళి ధైర్యంగా కాలర్ ఎగరేసి మేము ఇది చేసాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. అంతేగాని మీ నాయకుడిలాగా పార్టీ పెట్టి ఒకసారి బీజేపీ జెండా పట్టుకో, ఒకసారి తెలుగుదేశం జెండా పట్టుకునే వాడి దగ్గర పనిచేస్తూ మీరు మమ్మల్ని కొడాల నాని అనిల నన్ను తిడుతున్నారంటే మిమ్మల్ని చూసి మాకు జాలేస్తుంది, బాధేస్తుంది. ఏంట్రా మీ పరిస్థితి అని. ఇప్పటికన్నా అలాంటి వాళ్ళ వెనక వెళ్ళటం మానేసి నిజంగా పాలిటిక్స్లో ఉండాలి అంటే ప్రజలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళండి, గౌరవం దక్కుతుంది, ప్రజలకి మంచి చేశాము అన్న సంతృప్తి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉంటా రాజశేఖర రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టి అవినీతి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసేవు, అది వర్కౌట్ కాక మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఐరన్ లెగ్ అనే మాటలు అనిపించుకుంటా ఆ పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర భజన చేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిడతా ఇప్పుడు మంత్రి పదవి దాకా వచ్చాక దీని అంటారు దిగజాడు రాజకీయాలన్నా, ఊడిగమన్నా, ప్యాకేజీ రాజకీయాలన్నా, పదవి రాజకీయాలన్నా దీని అంటారు. ప్రజా సంక్షేమం తప్ప ప్రజా శ్రేయస్సు కన్నా ప్యాకేజే మెన్నా రోజక్కకి అని తెలియజేసే సాక్ష్యాలు ఇవి. సంస్కారం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక శత్రువు మనల్ని తిట్టినాడని తెలిసినా, వాడు ఎటువంటి వాడైనా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించడం ఒక సంస్కారం ఉండే వ్యక్తి చేసే పని. మరొక విషయం, నేను సినీ ఇండస్ట్రీ మనిషిని, నేను సినీ ఇండస్ట్రీ ముద్దు బిడ్డని అంటావు. ఆహా అనే ఛానల్ ఎవరిది, నాన్ స్టాపబుల్ అనే షో ఏ ఛానల్లో వస్తుంది, ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు, ఆ ఛానల్ ఎవరిది అని తెలుసుకుంటే అర్థమవుతుంది అది అల్లు ఫ్యామిలీ వారిది. వాళ్ళు మెగా ఫ్యామిలీకి ఎంత బంధువులో నీకు తెలుసు. అలాగే ఈ ఛానల్లో అన్స్టాపబుల్ షోకి ఒక హోస్ట్గా మాత్రమే బాలకృష్ణ గారు ఉన్నారు. ఆ ఛానల్ అయింది కాదు, దానికి ఎవరైనా పోవచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోవచ్చు, ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ ఫ్యాన్ అంట కదా. కనుక తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి కపట ప్రేమ జనసైనికుల మీద, జనసైనికులు ఏమి అమాయకులు అనుకుంటున్నావా, వాళ్ళు ఎర్రోళం చేద్దాం అనుకున్నావా, నీ వైసీపీ కార్యకర్తలను చేసినట్టు నీ పైన ఎయిర్పోర్ట్లో ఎవడు దాడి చేసినాడో నీకే తెలీదు. అమాయకులను జనసైనికుల పైన నిందలేసి ఆరోపణలు చేసినవే, కనీసం నిరూపణ చేయలేకపోయినా సాక్ష్యాలు బయటపెట్టలేకపోయినా నువ్వు ఈరోజు వచ్చి వాళ్ళపైన కపట ప్రేమ చూపిస్తున్నావు. వాళ్ళు నీలాంటి, నీ పార్టీ లాంటి గొర్రెలు కాదు, 5 రూపాయలు పేటిన కార్యకర్తలు కాదు. వాళ్ళు నిస్వార్థమైన జనసైనికుల కష్టాయుతాన్ని పార్టీ కోసం కష్టపెడుతూ పార్టీ యాక్టివిటీస్ కోసం పాటుపడేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం తిరిగేవాళ్ళు. నీ బిల్బిత్తర్ రాజకీయాలు వచ్చి జనసేన పార్టీ జనసైనికుల మీద చూపించకే. ఇంకోటి అంట, ఇలా మినిస్టర్లని మేము తిడుతున్నారంట మా జనసైనికులు. మీరు పెద్ద స్వాతంత్ర సమరయోధులు, మరి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి మీ ఆస్తులన్నీ అమ్ముకునేసి దివాలా తీసి రోడ్డు మీద అడకతింటున్నారు నువ్వు నీ అన్నలు, ఆ కొడాలి నాని, పేర్నేన అని వీళ్ళందరూ. మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అమ్మ నాబూతులు కావాల్సి తిడుతున్నారు. సిగ్గుండాలక్క ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దయచేసి మైక్ ఉండని ముందుకు వచ్చి ఎట్లంటే అటు మాట్లాడకే చిత్తూరలు పరువు తీయకు నువ్వు. ఆ నగిరి వాళ్ళు తల బాదుకుంటున్నారు,
ఎందుకు తల్లి నువ్వు చిత్తూరులో పుట్టినావని కామ్గా పోయేసి 9వ స్థానంలో టూరిజం 18వ 18వ స్థానం తీసుకొని వచ్చావు. తైతక్కలు ఆడుకుంటా ఉన్నావు, అయ్యేయో చేసుకోపో, పోయేసి ఆ పని చేసుకుంటా ఉండు. ఊరికి ప్రెస్ ముందరికి వచ్చే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, పైత్యం ఎక్కువైపోతుంది నీకు.